ఇటువైపుకి. నువ్వు నెత్తినేసుకొని చేస్తున్న పనులు ఎవరైనా చేయగలరా? కానీ నువ్వు ఆశపడ్డట్టు ఇలా రాజకీయ నాయకుడు కావాలంటే అంచెప్రాసలతో మాట్లాడాలి, ఆవేశంగా మాట్లాడాలి, అంతేకాక ప్రజల మనసు దోచుకునేలా మాట్లాడాలి. అందుకు ముందు నీకు మాటలు రావాలి. మాటలు రాని నీకెందుకురా ఇంత పేరాచ? ఏనపడదు కానీ మా ఇక్క వాట ఉండి పెడతా. కరువును కష్టాలని చిరునవ్వుతో ఎదుర్కొనే సోదరి సోదరులరా, గంగెప్పుడు కావేరెప్పుడు ఎండిపోని జీవనదులు, అలాంటిదే మా హృదయం. తెలుగు పౌరుషాన్ని వెలిగించే మన నాయకుడు నిన్ను నూరేళ్ళు వత్తిల్లాలి 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 వత్తిల్లాలి. హే మురళి, నీకు కవళ్ళు పుట్టారు, వెళ్ళి చూడు. కవల పిల్లలా, శాబాష్. ఒకడు ఇంటికి, ఇంకోటి దేశానికి. ప్రజాస్వామ్య పార్టీ కొత్త రక్తం, పేరు యోగి. మహాప్రస్థానంలోని కవితలమ్మే, పిరికితనం అన్నది మా ఎవ్వరి రక్తనాళాల్లోనూ లేదు, మర్చిపోకండి. గర్జించే సింహాలమ్మే, మీ తాటాకు చప్పుళ్ళు మమ్మల్ని ఏం చేయగలవు. గర్జించే సింహాలు మేము, మీ తాటాకు చెప్పులు మమ్మల్ని ఏం చేయలేవు. గర్జించే సింహాలు మేము, మీ తాటాకు చెప్పులు మమ్మల్ని ఏం చేయలేవు. ఏం చేస్తున్నారా? కాలుదలరా, కాలుదలు, మాట్లాడకుండా పడుకోరా. చాలు చాలండి, పిచ్చి కింద మీకు, పడుకోండి. నానా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీరామచంద్రుడు రావణాసురుడితో పోరాడి సీతను కాపాడాడు. కానీ మా నాయకుడు ఏ పోరాటం చేయకుండానే జనం మెచ్చిన నాయకుడయ్యాడు. తన వాగ్ధాటితో మన బెస్త వాళ్లను కాపాడారు. జననాయక కూటమట, అక్కడ జనము లేరు, నాయకుడు లేడు. అనుదినం గొడవలతో కొట్టుకు చేస్తున్న మీ మధ్య సయోధ్యను కుదిర్చి అయోధ్యలా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు మా నాయకుడు. మాలో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా వీరత్వానికి ప్రతీక. తెలుగు భాషే మా ఊపిరని నలుదిక్కులకి శంఖం పూరించి చెప్తాం. 13 ఏళ్ల కిందటే అమెరికాలో నిషేధించబడిన పాదరసం వ్యర్థాలన్నీ ఇక్కడికి తెచ్చి మన ఊర్లో ఫ్యాక్టరీ కట్టారు. అది తెలియకుండా ఆ పాదరసం ఫ్యాక్టరీకి కూలీలుగా వెళ్లిన అందరూ పేద కార్మికులు, అన్యాయంగా బాధించబడ్డారు. కుటుంబాన్ని కాపాడుదామని పనికి వెళ్లిన వాడి భార్య ఇప్పుడు విధవరాలైంది. అక్కడ కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టుకుని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు గొడ్రాళ్ళయ్యారు. ఒకవేళ వాళ్లకు పిల్లలు పుట్టినా ఆ పిల్లలు పుట్టుకతోనే బుద్ధిహీనులుగాను వికలాంగులుగాను పుడుతున్నారు. వ్యవసాయ భూమిని విషభూమిగా మార్చేశారు ఆ దుర్మార్గులు. ఈ సమస్యను పరిష్కరించాలా వద్దా చెప్పండి. దానికి మనం చేపట్టబోయే ఉద్యమం దావానలంగా మారి అధికార పక్షాన్ని కాల్చి బూడిద చేయాలి. దాన్ని మనం ప్రాణాలిచ్చైనా సాధించాలి. ఇక్కడున్నదేమిటి? కర్మాగారమా, హత్యాగారమా? తిరిగిపో, తిరిగిపో. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇప్పుడందరూ ప్రశాంతంగా బండ్లో ఎక్కండి.
రాగానికి మారుపేరు మా కూటమి. ఎదురులేని శక్తిగా ఎదిగిన వాడు మా నాయకుడు. పాదరసం ఫ్యాక్టరీని నిషేధించడానికి ఈ పోరాటం జరుపుతున్నారు. అణిచిపెట్టాలని ప్రయత్నించిన ఎలిగెత్తే గళం ఆయనది. గుడ్లప్పగించి చూసే ప్రభుత్వానికి చేసే చివరి హెచ్చరిక. అమానుషంగా బలవుతున్న ప్రజల ప్రాణాలని కాపాడడానికి, అమాయకులకు న్యాయం జరగడానికి, రేపు రాష్ట్రం అంతా చెలరేగపోయే జ్వాల అగ్నికి మొదటి సమిదగా నేను ఆహుతవుతున్నాను. పార్టీని అయ్యగారిని ఎప్పటికీ వదిలిపెట్టను నాన్నా.